IAS Institute నిర్వహిస్తున్న All India Scholarship Exam పాస్ అవ్వండి 2 years fees లో 50% మాత్రమే పే చేయండి। పర్యాటక రంగంలో మరో అద్భుతం ఆవిష్కరణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది। నేల మీద నుంచి ఎగిరే ప్లేన్ ఇక నుంచి నీటిపై నుంచి ఎగిరి నీటిలోనే ల్యాండ్ అయ్యే సీ ప్లేన్ కు ప్రభుత్వం నాంది పలికింది। 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇందుకు ప్రయత్నం జరిగింది। ఆ తర్వాత దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు। అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీ ప్లేన్ కు కదలికొచ్చింది। విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతమైంది। దీంతో సీఎం చంద్రబాబు దీన్ని లాంఛనంగా ప్రారంభించారు। భవిష్యత్తులో ఏ टूरिज्म देशंलो तొలిసారి पर्याटकंगा सी प्लेन विनियोगं एपी नुंची आरंभं कावडं गर्वंगा उंदन्नारु सीएम। राबोये रोजुल्लो पर्याटक रंगान्नि अभिवृद्धि चेसी पर्यटनकु केर आफ् गा एपीनि तीर्चिदिद्दामन्नारु। ఇక సీ ప్లేన్ లో ప్రయాణం వినూత్న అవకాశం। రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది। సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోంది, దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి। ఐటీ అంటే ఆనాడు ఎగతాళి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే ఉన్నారు। అనునిత్యం కొత్త ఆలోచన చేయాలి। రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీ ప్లేన్ల ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుందని చంద్రబాబు కొనియాడారు। అయితే ఈ సీ ప్లేన్ విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు నడుస్తాయి। మొత్తం 14 మంది కూర్చునేలా సీ ప్లేన్ సిట్టింగ్ అందుబాటులో ఉంది। ఈ సీ ప్లేన్ 1500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది। సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సుమారు 150 కిలోమీటర్లు ఉంటుంది। విమానాలు భూమికి 15 నుంచి 20,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి। అయితే సీ ప్లేన్లు కూడా అదే స్థాయిలో ఎగిరే అవకాశం ఉంది। ఇక సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు 30 నిమిషాలే పడుతుంది। టేక్ ఆఫ్, ల్యాండింగ్ రెండు నీటిలోనే ఉంటుంది। అయితే టేక్ ఆఫ్, ల్యాండింగ్ కోసం 10 నిమిషాలు పోను 20 నిమిషాలు ఆకాశంలో విహరిస్తారు। ఈ సీ ప్లేన్ కోసం నీటిలో తెలియడే జెట్టీలను కూడా ఏర్పాటు చేయనున్నారు। ఇక సీ ప్లేన్ లో టికెట్ ధర గురించి చర్చించుకుంటే సామాన్యుడు ప్రయాణించేలా ధరలు అందుబాటులో ఉండనున్నాయి। ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి। రాష్ట్రంలో మొత్తం 4 రూట్లలో సీ ప్లేన్లు నడిపే ప్రతిపాదనలు అయితే పరిశీలిస్తున్నారు। ఇటు విజయవాడ నాగార్జున సాగర్, విజయవాడ హైదరాబాద్ రూట్లకు కూడా ఆమోదం వచ్చినట్లుగా, అమరావతికి కనెక్ట్ చేసేలా స్టేషన్లు అభివృద్ధి చేయనున్నట్లుగా చెప్పారు। ఇక మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది అంటే 2025 మార్చి నాటికి ఏపీలో సీ ప్లేన్ లో ప్రయాణం చేయొచ్చు అన్నమాట।